గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం హామీకి 7 ఏళ్లు పూర్తయినాయి. వేల ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ లబ్ధిదారులను ఫైనలైజ్ చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వమని ఇప్పటికే ప్రభుత్వం కోరుతుంది. రెండవ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్టులు తయారు చేయలేదు. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో 7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు? ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ రకంగా జాప్యం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల లిస్టులను వెంటనే ఫైనల్ చేసి కేంద్రానికి పంపించాలని, నిధులు రప్పించుకోవాలి, తక్షణమే ఇళ్లను కేటాయింపులు జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధులతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీలో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.